అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. యెషయా 53:11. యేసుక్రీస్తు శిలువ ఓ మహామర్మము. ఈ లోకంలో ఒకరి నిమిత్తం మరొకరు శ్రమపడుట అను నియమము ఉన్నది. ఒక బిడ్డ బాధపడుతుంటే తల్లిదండ్రులు మరింత బాధను అనుభవిస్తారు. ఆ బాధల నుండి తన బిడ్డను విడుదల కలిగే పక్షంలో తామే వాటిని స్వీకరించేందుకు సంతోషంగా ఇష్టపడతారు. తండ్రి అయిన దేవుడు కూడా మనిషి యొక్క పాపఫలమును తన కుమారుడైన యేసు శరీరము ద్వారా స్వీకరించాడు. తన ఆలోచనలలో కూడా పాపము చేయని యేసు బొత్తిగా పాపమెరుగనివాడు. ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన రక్తము పరిపూర్ణ స్వచ్ఛత కలిగినది. నీవు మారు మనసు పొంది ఆత్మీయంగా ఎదుగునప్పుడు ప్రతి చెడు తలంపును నీవు ఎదిరించడమే కాక ఒక చెడ్డ ఊహనైనా నీలోనికి అనుమతించని ఒక జయకరమైన స్థితికి చేరుకుంటావు. యేసు నామమున నీవు జయిస్తావు. క్రీస్తుకు విధేయత చూపుతూ ప్రతి ఆలోచనను చెరపడతావు. మనం ఊహించగలిగే దానికంటే మరెంతో అధికముగా క్రీస్తు పరిశుద్ధుడు. క్రీస్తును పోలిన మరి ఒకరిని నీవు ప్రపంచ చరిత్రలో ఎవరిని కనుగొనలేవు. యేసు మన పాపమును ఇష్టపూర్వకంగా తన మీద వేసుకున్నాడు. మన అతిక్రమముల యొక్క శిక్షా విధిని ఆయన మీద మోపుటకు దేవునికి కూడా ఇష్టమైంది. మాది అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను. మన దోషములను బట్టి నలుగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సిలువలో గొప్ప బదలాయింపు వ్యవహారము చోటు చేసుకుంటుంది. మనం నశించిపోయాము అనుకుంటూ సిలువ వైపు చూచిన మరుక్షణము మన అతిక్రమములు ఆయన మీద మోపబడగా ఆయన యొక్క నీతిని మనము మన హృదయంలో ఎట్టి దాపరికం లేకుండా మన పాపములను ఒప్పుకున్నప్పుడు అవి తక్షణమే క్షమింపబడతాయి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయు. ఆయన వాక్కు చేత సకల చరాచర విశ్వాసము ప్రపంచము ఉనికిలోనికి వచ్చింది. యేసు పరిమితమైన మానవ రూపంలోనే ఉన్నాడు గాని దేవుని అనంతమైన శక్తిని ప్రదర్శిస్తాడు. ఒక అబద్ధికుడు దొంగ నరహంతకుడు అని ఆయన మీద నేరారోపణలు చేయబడ్డాయి. అలా ఒక పాపి బాధపడినట్లు ఇష్టపూర్వకంగా ఆయన శ్రమపడ్డాడు. సిలువ యొద్ద నుండి విశ్వాస మార్గములో నీవు అంతులేని నీతిని సంపాదించుకుంటావు. యేసు నోటిలో ఎట్టి దూషణ పలుకులు లేవు. తనను అపహసించి సిలువ వేసిన వారిని ఆయన క్షమించాడు. తాను బోధించినదే ఆచరించాడు. ఎన్నడూ కీడుకు ప్రతి కీడు చేయలేదు. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. యేసు సిలువ మూలంగా తప్ప ఈ మాటలను ఎవ్వరూ ఆచరించలేరు. నీలో పాపం నిలిచి ఉన్నంత కాలము కొండ మీద ప్రసంగంలో చెప్పబడిన దైవికమైన ప్రమాణములను నెరవేర్చడము నీకు సాధ్యము కానే కాదు. క్రీస్తు సిలువను విశ్వసించు మనిషికి కొండ మీద ప్రసంగం సాధారణ జీవితంగా ఉంటుంది. ఇలాంటి జీవితము నీలో కనబడని ఎడల నీవు దుఃఖంతో పశ్చాత్తాప పడవలసి ఉన్నది. నీవు సిలువను విశ్వసించినప్పుడు నీ నరముల ప్రతిస్పందనలు కూడా దురాత్మ బలము క్రింద ఉంటాయి. అయితే సిలువ మీద విశ్వాసము నిలిపితే ప్రతి బంధకము నిండి ఆయన అనగా పాపము సాతాను మరియు లోకం యొక్క బంధకముల నుండి నీవు విడుదల పొందుతావు. యేసు మరణమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిపూర్ణత కొరకైన గొప్ప ప్రేరణ మనలో జన్మిస్తుంది. ఆయన మరణము మీద మన ఆలోచనలను నిలిపినప్పుడు పరిపూర్ణలముగా పరిశుద్ధులముగా ఎదిగే స్వతంత్రమును సంపాదించుకుంటాము. దురాత్మలకు మన మీద జయం ఉండదు. ప్రభు తన సిలువలో వాటిని సర్వనాశనం చేశాడు. దేవుడు మన మీద రుణము గాని మనకు విరోధము గాని నున్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి మన అపరాధములన్నిటినీ క్షమించి
అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనిపరిచెను. యేసు తన ప్రాణమును మీ కొరకైన క్రయదనముగా దారిపోశాడు. మరి నీవు ఆ గొర్రెపిల్ల రక్తంలో కడుగబడ్డావా?